This event this evening. I'm Gyani. I'm relatively new to the industry, but yeah, everyone related to this movie. Everybody is new actually, including our director and the beautiful actress. And I think everybody has done a fantastic job on this movie, starting from writing to performing. I don't know, like, you people have to say how my work is. So yeah, looking forward to this movie and hope it does well. Thank you all for being here today. I think I would like to start by saying that I was very lucky to start my journey here in Tollywood with this beautiful and amazing love story. And I want to thank my director, Sri Garu, for it, my co-director, Sri Raju Garu, and my producers and my entire cast and crew who welcomed me here with open hearts and open arms. Thank you so much. And I want to take this opportunity to thank my parents who are here tonight. My parents and my brother, of course, they have been a constant support in whatever I decide to do in my life. And wherever I am today, it's because of them. So thank you so much. And to all my friends who have supported me again throughout everything. Lastly, not the least, for sure, all the media people and all of you here, thank you so much for being here today. First of all, guest Raj Kanduku sir, once again, thank you so much, sir. Alla ikkada vachinatundi media vallaki, na friends ki, Shreya Bilashlaki, thank you so much andi. So actor director nene kabatti koncham ekku sepu maatladutanu, endukante maatladali. So first of all, 2012 lo anukunna point idi. So అప్పటి నుంచి ఐ మీన్ 2016 అండ్ 17లో స్టోరీ రాశాను. స్టోరీ రాసిన తర్వాత చాలా ప్రొడ్యూసర్స్ కాల్ చాలామంది ప్రొడ్యూసర్స్ కాల్ చేశాను. అందులో రాజకీయ గురు సార్ గారు ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నేను ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, అసోసియేట్గా చేయలేదు, ఐఎమ్ నో వేర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకే ఆఫర్ తక్కువ ఉన్నాయి. సో మనకు రాదని నేను డిసైడ్ అయిపోయాను. సో అప్పుడే లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒక సినిగా క్రియేటివ్స్ అనేది స్టార్ట్ చేసామండి. అండ్ వీఆర్ హియర్ నౌ. సో ఐఎమ్ లైక్ ఫర్ దాట్ ఏం చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా బావ గారికి, అక్కకి అండ్ నా ఫ్రెండ్ అఖిల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్, ఎందుకంటే ప్రతి స్టెప్లో వాళ్ళు ఉన్నారు. బికాజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై కో డైరెక్టర్ రాజు గారు అండ్ మై ఫ్రెండ్ అండ్ రైటర్ రజనీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డిఓపి గారు, ఎందుకంటే ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో లైక్ బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ లిరిక్ రైటర్ రాలేకపోయారు, సో రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని, ఎందుకంటే యాక్చువల్లీ హీ హాస్ గివెన్ లైక్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. కాకపోతే చిన్న సినిమా కాబట్టి రీచ్ అవ్వడం కొంచెం టైం అవుద్ది, బట్ యుల్ గెట్ వెరీ గుడ్ నేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ట్రాక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అజయ్ అరసాడ హ్యాస్ గివెన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో అతను రాలేకపోయారు. అండ్ అశోక్ వర్ధన్ హ్యాస్ ప్లేడ్ ఏ గుడ్ రోల్ ఇన్ దిస్. అండ్ ప్రతి ఒక్కరికి అండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్. ఎవరు మిస్ అవుతున్నా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ రైట్ నౌ అండ్ టాకింగ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. సో విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్పీచ్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. దిస్ ఇస్ లైక్ ఫార్మల్ స్పీచ్. ఓ సారీ, అజయ్ అరసాడ గారు ఎక్కడున్నారు, రావాలి పైకి. వెల్కమ్ అజయ్ గారు. ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఏమైనా మిస్ అయినా, అందరికి థ్యాంక్స్ చెప్పిన కదా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, సో నేను ఒక వర్డ్ గురించి మాట్లాడుతున్నాను.
మాట్లాడాలనుకుంటున్నాను, బికాజ్ యునో 10-letter word, ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, అండ్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే ప్రతి మనిషి జీవితాన్ని. యూనో 10 అక్షరాలు ఉంటుంది, 10-letter word, దట్ ఈస్ నెగిటివిటీ. అంటే ఇప్పుడైతే నేను సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, 2018లో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రిలేటివ్స్ కానీ లైక్ కొందరు ఫ్రెండ్స్ కానీ, ఎందుకులే సినిమా ఇండస్ట్రీ అందరు, నీకు ఎవరు తెలియదు, నీకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు అసలు రానియరు, తొక్కేస్తారు, లైక్ ఐ హావ్ హర్డ్ లైక్ లాట్ ఆఫ్ వర్డ్స్ అండ్. బట్ వాళ్ళు చెప్పింది తప్పుడు కాదు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో రైట్, నా మంచి కోసమే చెప్పారు. కానీ అలా నా జీవితంలోకి అక్కడ నుంచి అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడండి ఆ వర్డ్ నెగిటివిటీ. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, దో హౌ మచ్ స్ట్రాంగ్ యూఆర్, లైక్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే. సో ద నెగిటివిటీ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద, అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి, అంటే ఇన్ ద మేకింగ్ ఆఫ్ దిస్ మూవీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ దిస్ మూవీ. ఆఫ్టర్ దట్ నేను సినిమా తీస్తున్నాను చెప్పినప్పుడు, ఆఫ్టర్ దట్ నేను సినిమా తీస్తున్నాను చెప్పినప్పుడు కొంతమంది లైక్ ఇండస్ట్రీ పీపుల్ని కలవడానికి ట్రై చేశాను, కలిశాను. ఎవరు కూడా లైక్ స్క్రిప్ట్ ఏంటని అడగలేదు, ఇందులో లైక్ ఏం కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో దట్ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, థియేటర్లో వచ్చి చూస్తారు అన్నారు. సో దట్ ఈస్ ద సెకండ్ వే. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఒకటి వినుంటారు, ఇందులో ఒక టైటిల్ సాంగ్ ఉందండి, టైటిల్ సాంగ్లో లైక్ ఆ బీజిఎం హుక్ పాయింట్ అ బిట్ సిమిలర్ టు చిత్రలహరిలో ఉన్న సాంగ్కి కొంచెం సిమిలర్గా ఉంటుందండి. సో వీ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ కమెంట్ సేయింగ్ సాంగ్ని లేపేశారు కానీ, బట్ దే డోంట్ నో ద ఫ్యాక్ట్ దాట్ వీ హ్యావ్ కంపోజ్డ్ ఫస్ట్. ఏంటంటే వాళ్ళు ముందు రిలీజ్ చేసుకోగలిగారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ దిస్ గై హ్యాస్ డన్ ఎ ఫ్యాంటాబులస్ జాబ్. ఎందుకంటే అలా లేపేశారు లేపేశారని చెప్పినప్పుడు లైక్ యూ గైస్ ఆర్, అంటే ఫ్యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ నెగిటివిటీ, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్. సో గ్యానీ, సో అలా లైక్ మనోడు కొద్ది రోజులు బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే లైక్ దో వీ హ్యావ్ కంపోజ్ దట్ ఇన్ 2018 ఆగస్ట్కి మా సాంగ్స్ అన్ని రెడీ అండి, అంటే ఆల్మోస్ట్ 1 year ఫ్రమ్ హియర్, బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే అది ముందు రిలీజ్ అయింది, మా తర్వాత రిలీజ్ అయింది అంతే. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేమొచ్చాను, ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కూడా యూనో కొందరు అన్నారు కాంట్రవర్సీ ఏదో మాట్లాడు, లేకుంటే కాంట్రవర్సీ ఉంటే నీ ఫోక్ లైమ్లైట్లోకి వస్తావు, దెన్ ఓన్లీ లైక్ ఆడియన్స్ జనాలు థియేటర్కి వచ్చేసి నీ సినిమా చూస్తారు, ఇలా అంటే వీ హ్యావ్ హర్డ్ సో మెనీ థింగ్స్ అండి. కానీ ఎవ్వరు కూడా కథ ఏంటి అని అడగలేదు. సో దట్ ఈస్ వేర్ లైక్ అంటే అక్కడ ఉన్నాం మనం. ఇదంతా నేను చెప్తున్నానంటేనండి, యూనో ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ అస్, అంటే చాలా ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే దో వీఆర్ లైక్ కంప్లీట్లీ న్యూ టు ద ఇండస్ట్రీ, ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ అస్ లైక్ నాకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ, బికాజ్ లైక్ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్తోనే సినిమా తీసినాను. అండ్ ఒక సినిమా వస్తుందంటే దాని వెనుక ఒక 400 families బతుకుతాయి. సో ఫర్ దాట్ ఆల్సో లైక్ యూనో ఈ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే లైక్ కొన్ని సినిమాలు బాగున్నా ఆడట్లేదు. సో వాట్ ఐ మీన్ టు సే ఇదండి, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనో, కాంట్రవర్షియల్ స్పీచ్ ఉంటేనో నే కాదు, కంటెంట్ ఉన్నా కూడా సినిమా చూస్తాము అని మీరు ప్రూవ్ చేయాల్సిన రైట్ టైం అండి ఇది. బికాస్ నేను కంటెంట్తో తీసానని గట్టిగా అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ నాది లో. సో ఆఫ్టర్ లైక్ రిలీజ్ తర్వాత మీరే చెప్తారు అది, నాకు డబ్బులు వస్తాయో తెలియదు సినిమా నుంచి కానీ ఒక గౌరవం ఇస్తారని నాకు, అంటే నాకు పేరు వస్తుందని అయితే నేను గట్టిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే టు అర్న్ మనీ వీ కెన్ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, అంటే ఒక 1.5 year స్టోరీ రాసి, 1 year తీసి, 2.5 years స్ట్రగుల్ అయ్యి లైక్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ స్ట్రగుల్డ్ లాట్ హియర్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి, కంటెంట్ ఉంటే సినిమా చూస్తారని మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కానీ, బ్రోచేవారు కానీ లైక్ రీసెంట్గా చాలామంది చాలా ప్రూవ్ చేశారు. వన్స్ అగైన్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ గైస్ టు ప్రూవ్ కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారని, మళ్ళీ ప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాను. So, thank you so much. One thing I can say, andi, negativity of the andi, please spread positivity. Title, chala positive gaundi, 2 hours love. Naa kannitkanna baga nachindi, Shree Power lo unna clarity. Particularly, ikkada kocche daaka, okala anipinchindi, baagundi. Ikkada kocchin tarvata tana speech vinnaka, marinta chala baagundi. Endukante, he is very honest. Tana thoughts, he put it so honestly. బిఫోర్ యూ అంటే తన మనసులో ఉన్నది ఏంటంటే కంటెంట్ని నమ్మి తీశాను, ట్రై టు ఎంకరేజ్, నాకు వీళ్ళు హెల్ప్ చేశారని తన మనసులో ఉన్నది క్లియర్గా మనకు చెప్పాడు. తను కెప్టెన్ ఆఫ్ ది షిప్, మనం 2 hours అనే లవ్ వెనకున్న పర్సన్ ఎవరంటే శ్రీ పవర్. తను నాట్ ఓన్లీ యాజ్ మెయిన్ లీడ్, తను హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద రైటర్ ఆఫ్ ద ఫిలిం. సో నాకు ఒక నమ్మకం కలిగింది ఏంటంటే ఇది ఒక హానెస్ట్ ఫిలిం. ఏదైతే హానెస్ట్ అటెంప్ట్ ఉంటుందో దేనికైతే
కథను నమ్ముకుని ముందుకొచ్చారో దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, సినిమాని మనం పెద్ద సినిమా చిన్న సినిమా అని నేను అన్ను, నేను సైజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. 300 crore సినిమాలు ఉండొచ్చు, 3 crore సినిమాలు ఉండొచ్చు, సైజ్ ఫైనాన్షియల్ సైజే, బట్ కాంటెంట్ ఈజ్ ద కింగ్. డబ్బులు ఎక్కువ పెట్టినంతలో సినిమా ఆడుతుందని రూల్ లేదు, ఎందుకంటే మనం పెట్టే 100 రూపాయల టికెట్ ఏదైనా కానీ 300 crore సినిమా అయినా 3 crore సినిమా అయినా ఒకే కాంటెంట్ మనం అక్కడ డబ్బులు ఇచ్చి చూస్తున్నాం. దట్ మీన్స్ కాంటెంట్ స్పీక్స్. సో అలా ఈ మధ్య చాలా సినిమాలు, తనే 2 సినిమాలు పేర్లు చెప్పాడు, అలా ప్రూవ్ అయిన సినిమాలు చాలా గత లాస్ట్ 4 ఇయర్స్లో ఎన్నో ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 15-20 సినిమాలు ఉన్నాయి. చాలా తక్కువగా వచ్చి సైలెంట్ కిల్లర్స్ లాగా వచ్చి దే బ్లాస్టెడ్ అనమాట, ఎక్స్ట్రాడినరీలీ హిట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఆ కవర్లోకి, అటువంటి జానర్లోకి ఇది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 అవర్స్ లవ్ అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి డబ్బుతో పాటు. సినిమాకి మనం 4 రోజులు నిలబడాలి ఇండస్ట్రీలో అంటే మంచి పేరు అవసరం. డబ్బు ఎలాగూ రావాలి, ఎలాగో బిజినెస్ అయిపోయి డబ్బులు వచ్చాయి అది కాదు, మన సినిమా గురించి మాట్లాడుకోవాలి తర్వాత. సో మనం చేయాల్సిందల్లా ఫస్ట్ 2 డేస్ సినిమా సస్టైన్ అయ్యేలా చూసుకోండి, సినిమా గురించి అవేర్నెస్ క్రియేట్ అయ్యేలా చూసుకోండి. దట్ 2 అవర్స్ లవ్ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో కంటెంట్ బాగుంది అని ప్రజలు అనుకునేలా చేయండి. అలా చేయాలంటే మీరు కొంచెం తిరగండి, ఎందుకంటే చిన్న సినిమా కదా. మీడియా మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి, మీరు ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ ఈసారి కూడా చేయండి. వీళ్ళకి వీళ్ళు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు, అలాగే ఇందులో చూసిన అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది, అందరూ బాగున్నారు. ఉన్నట్టు నేను చూసిన 2 మినిట్స్లో చాలా అపీలింగ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. అందులో భరణి గారు కూడా ఇందులో చేస్తున్నారు, సో ఆయన కూడా డెఫినెట్లీ అప్రూవ్ చేసే ఉంటారు ఈ స్క్రిప్ట్ని. అండ్ అలాగే టుడే జ్ఞానీ సింగ్ హీఈస్ మ్యాన్ ఆఫ్ ద డే, ఆడియో ఫంక్షన్ ఈజ్ హీస్ డే. చాలా బాగున్నాయి, 2 ట్యూన్స్ చాలా క్యాచీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. సో వన్స్ అగైన్ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, గ్రేట్ లక్ అహెడ్, చీర్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.